रिलीज अदे निन्नटिदि गनक प्रतिपक्षंदे तप्पयि प्रतिपक्षं दाडे गनक निजमय्युंटे आ वीडियोलु खच्चितंगा रिलीज चेसुंडेवाळ्ळु रिलीज चेयलेदंटेने असलु निजं अर्थमैपोतुंदी काबट्टि आ विषयंलो रायडंलो तप्पेलेदु कानी अति पेद्द कुंभकोणं स्वयंगा माजी मुख्यमंत्री चंद्रबाबु मीदने तीव्र आरोपण वच्चिनटुवंटि कुंभकोणं प्रस्तुत मुख्यमंत्री केवलं आरोपण चेयलेदु दानि मीद ईडी दर्याप्तु जरुगुतोंदी ओक वैपुन ईडी दर्याप्तु चेसि नలుగురిని అరెస్ట్ చేసింది దాంట్లో ఉన్నటువంటి మొత్తం కుంభకోణాన్ని అసెంబ్లీలో ప్రస్తావిస్తూ దాని మీదన చర్చ జరిపి దాని మీదన ఈడీ ఓ పక్కన జీఎస్టీ అధికారులు దాని అన్ని విభాగాలు దర్యాప్తు చేస్తున్నాయి దీని మీదన అన్నటువంటి పాయింట్ చెప్తే అసలు ఆ వార్తను తీసుకెళ్లి ఎలాంటి డౌన్ ప్లే చేశారంటే చిన్న ముక్క అది కూడా పిచ్చ హెడ్డింగ్లు పెట్టి నేరగాళ్లకు దేవుడు మొట్టికాయలు వేస్తాడు అది రాజకీయ స్టేట్మెంట్ ని హైలైట్ చేశారు కానీ కుంభకోణానికి సంబంధించి సంచలనం సృష్టించే కుంభకోణానికి సంబంధించిన ఆరోపణలు అయితే తీశారు ఎంత తెలివైన నేరస్తుడైనా ఏదో పొరపాటు చేస్తాడు నైపుణ్య కుంభకోణాన్ని చంద్రబాబే నడిపారు కేబినెట్ ఆమోదం ఉత్తర్వులకు విరుద్ధంగా ఒప్పందం శాసనసభలో సీఎం జగన్ అవినీతి జరిగితే ఆధారాలు బయటపెట్టలేదేం ఈడీ విచారణ జరుగుతున్న సభలో చర్చించడం ప్రభావితం చేయడం కదా ప్రేమచంద్రారెడ్డి ప్రమేయంపై ఎందుకు మాట్లాడారు పీఏసీ చైర్మన్ పయ్యావుల కేసు ధ్వజం ఆ లెక్కనైతే గనక జగన్ మీద దర్యాప్తు చేస్తా ఉన్నంతసేపు ఇప్పటికి కూడా దర్యాప్తు జరుగుతూనే ఉంది కదా మరి ఎందుకని తెలుగుదేశం పార్టీ దాని మీద శాసనసభలో పార్లమెంట్లో రచ్చరచ్చ చేసింది మరి సైలెంట్గా ఉండాలి కదా అంటే తెలుగుదేశం మీదకి ఈడీ దర్యాప్తు వస్తేనేమో సైలెంట్గా ఉండాలా అదే జగన్ మీదన వస్తేనేమో వైలెంట్గా రియాక్ట్ అవ్వాలా ఇది ఎవరికి తోచినట్టు వాళ్ళు ఇక్కడ పత్రికకి సంబంధించి అయితే నైతిక ప్రమాణాలను దిగజార్చుకున్నటువంటి కాన్సెప్ట్ ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది।